చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న సిసిలియన్ మాఫియా డాన్ గాటియో మెస్సినా డెనారోను ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. 60 ఏళ్ల మెస్సినా డెనారో అపార్ట్మెంట్ లో సోదల చేయగా ఖరీదైన పర్ఫ్యూమ్స్, రిజనర్ దుస్తులు, సెక్స్ పిల్స్ లభించాయని జ్యుడిషియల్ వర్గాలు తెలిపాయి. చట్టం చేతులు చాలా పొడువైనవి అంటారు. నేరం చేసిన ఓ వ్యక్తైనా ఎప్పుడో ఒకప్పుడు పోలీసుల చేతికి చిక్కక తప్పదు. అలాంటి కేసు ఒకటి ఇటలీలో వెలుగు చూసింది. సిసిలియన్ మాఫియా డాన్ మాటియో మెస్సినా డెనారోను అరెస్ట్ చేయడానికి పోలీసులకు 30 ఏళ్లు పట్టింది. ఆయనను పోలీసులకు చిక్కకుండా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేసి పోలీసులను చిత్తు చేశాడు. తాజాగా సోమవారం నాడు మెస్సినా డెనారో ప్రస్తుతం 60 ఏళ్లుంటాయి. పలేర్మో అనే పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు 30 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మాటియోను సెంట్రల్ ఇటలీ సిటీ లా యాక్విలా నగరంలో అరెస్ట్ చేశామని పలేర్మో ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇక మాటియో నివసిస్తున్న అపార్ట్మెంట్ భవనం క్యాంపోబెల్లో డి మజారా సెంటర్ వద్ద ఉంది. సిసిలియన్ ప్రావెన్స్ లోని ట్రపానికి పశ్చిమాన ఉంది ఈ నగరం. ఇక మాటియో హోమ్ టౌన్ క్యాస్టెల్ వెట్రానోకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విచారణ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తే ఖరీదైన దుస్తులు, షూలు, ఫ్రిడ్జ్ మొత్తం స్టాక్తో నింపి ఉందని, దీంతో పాటు రెస్టారెంట్ బిల్లులు ఇవన్నీ ఒక ఎత్తైతే సెక్స్లో పాల్గొనడానికి వయాగ్రా లాంటి సెక్స్ పిల్స్ లభించాయని జ్యుడిషియల్ వర్గాలు తెలియజేశాయి. గత 30 ఏళ్ల నుంచి చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్న మెస్సినా డెనారో సాధారణ జీవితం గడుపుతున్నాడు. సూపర్ మార్కెట్కు వెళ్లి తనకు కావలసిన వస్తువులు తెచ్చుకునేవాడని మెజిస్ట్రేట్ పాల్ గైడో ఈ కేసులో విచారణ అధికారిగా తెలిపారు. అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్నవారు కూడా మెస్సినో డెనారో అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడని చెప్తున్నారు. మెస్సినా భవనంలో మొదటి అంతస్తులో తాను ఉంటానని, ఇప్పటికీ ఆయనను పలుమార్లు చూశానని, అందరితో హుందాగా వ్యవహరించేవారని, అపార్ట్మెంట్లో నివసించేవారని చెప్తున్నారు. అయితే మెస్సినా డెనారోకి లగ్జరీ గూడ్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ డిజైనర్ దుస్తులతో పాటు ఖరీదైన సన్ గ్లాసెస్ వినియోగించేవాడు. అరెస్ట్ చేసినప్పుడు కూడా అతను ఖరీదైన వాచ్ ధరించాడు. దాని విలువ 38,000 డాలర్లు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 30,40,000 రూపాయల ఖరీదు చేస్తోంది. గత ఏడాది నుంచి మెస్సినా డెనారో ఈ అపార్ట్మెంట్లో నివసించి ఉండవచ్చని జ్యుడిషియల్ వర్గాలు తెలిపాయి. అయినా పోలీసులు ఆయనను ఎక్కడెక్కడ గడిపాడో అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు. విచారణాధికారుల సమాచారం ప్రకారం క్యాన్సర్తో బాధపడుతున్న మెస్సినా డెనారో సోమవారం నాడు పలెర్మో పట్టణానికి వచ్చి ఆసుపత్రిలో చేరాడని అనుమానిస్తున్నారు. ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్పై కూడా పోలీసులు నిఘా పెట్టారు. కాగా మెస్సినో డెనారో మారు పేరుతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మాఫియా డాన్ మెస్సినా డెనారో నేర చరిత్ర విషయానికి వస్తే ఆయన నిక్ నేమ్ యూసిక్ అని సంబోధిస్తూ ఉంటారు. ఆయనపై పలు హత్యలు, బాంబు దాడులు చేసిన కేసులు నమోదు కాగా యాంటీ మాఫియా ప్రాసిక్యూటర్స్ గియోవన్ని ఫాల్కెనో ఫాల్ బొర్సిలో 1992లో హత్య చేశాడు. అప్పటి నుంచి ఆయన పేరు ఇటలీలో మారుమ్రోగిపోయింది. డాన్ మెస్సినా డెనారో అనారోగ్యంతో ఉన్నా ఫిట్గా ఉన్నాడని, జైల్లో శిక్ష అనుభవించే శక్తి ఉందని జ్యుడిషియల్ అధికారులు చెప్తున్నారు. జైల్లోనే ఆయనకు క్యాన్సర్ చికిత్స అందిస్తామని చెప్తున్నారు అధికారులు. ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేసి పోలీసులు పరువు నిలుపుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటలీలో. బ్రేవ్ ఇటలీ పోలీస్.